తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నారు. క్యాన్సర్ పెరుగుతున్న సందర్భంలో లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. మహిమజ క్యాన్సర్ హాస్పిటల్ ఇప్పటికే 40 కోట్ల రూపాయలతో ఇంకొక బ్లాక్ ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నాం కాబట్టి మొన్ననే పెట్ స్కాన్ లాంటిది, నిమ్స్లో కూడా పెట్ స్కాన్ లాంటిది కొంత సమకూర్చుకున్నాం. దాదాపు రెండింటిలో కలుపుకొని 35 కోట్ల రూపాయలతో అది సమకూర్చుకున్నాం. మొన్ననే స్టెమ్ సెల్ లాంటిది అవి కూడా ఓపెన్ చేసుకున్నాం కాబట్టి ఈ బ్లడ్ క్యాన్సర్ ఈ స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ ఇట్లాంటివన్నీ కూడా నిమ్స్లో కానీ మా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో కానీ పూర్తి స్థాయిలో చేయడం కోసం దానికి కావాల్సిన ఏర్పాట్ల కోసం కూడా మేము ముఖ్యమంత్రి గారికి నివేదించబోతున్నాం. దాంట్లో ఇప్పటికే 90% సమకూరినే ఇంకొక 5-10% యాడ్ చేస్తే దాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో వాడుకునేటువంటి ఆస్కారం ఉంది. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్ కావచ్చు, సబ్ సెంటర్ కావచ్చు, పిఎస్సి కావచ్చు గొప్పగా పనిచేస్తుంది. కానీ అర్బన్ ఏరియాస్లో మంత్రివర్గ ఉపసంఘం అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుంది. ఎంఆర్ఐ లెక్కలు లేవు, సిటీ స్కాన్ లెక్కలు లేవు, ఎక్స్రే మిషన్ లెక్కలు లేవు, పెథలాజికల్ ల్యాబ్స్ ఎక్కడ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని పెద్దలు ఒక హాస్పిటల్ బై హాస్పిటల్ అన్నీ కూడా చర్చించుకొని వాటిని ఇలా మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించి ముఖ్యమంత్రి గారికి అది నివేదిక పంపబోతా ఉన్నాం. అదేవిధంగా కిడ్నీ, హార్ట్ కానీ, లివర్ కానీ ఇవి ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే 30 లక్షల రూపాయలు 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. బయట తలడిల్లిపోతూ ఉన్నారు. ఈ కిడ్నీ, లివర్, హార్ట్ ఇలాంటివన్నీ కూడా నిమ్స్ కానీ, గాంధీ కానీ, ఉస్మానియాలో దాన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ దీన్ని మరింత మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో విస్తరించుకొని పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీలోనే ఒక రూపాయి కూడా ప్రజల మీద భారం పడకుండా వీటిని చేయాలని, దీనికి సంబంధించి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను కానీ దీనికి సంబంధించి కొంత మోడర్న్ ఎక్విప్మెంట్ కూడా ప్రొక్యూర్ చేసుకొని దీన్ని స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంచి వైద్యాన్ని అందించే దానికోసం ఈరోజు మంత్రివర్గ ఉపసంఘం అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుంది. ఎంఆర్ఐ లెక్కలు లేవు, సిటీ స్కాన్ లెక్కలు లేవు, ఎక్స్రే మిషన్ లెక్కలు లేవు, పెథలాజికల్ ల్యాబ్స్ ఎక్కడ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని పెద్దలు ఒక హాస్పిటల్ బై హాస్పిటల్ అన్నీ కూడా చర్చించుకొని వాటిని ఇలా మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించి ముఖ్యమంత్రి గారికి అది నివేదిక పంపబోతా ఉన్నాం. అదేవిధంగా కిడ్నీ, హార్ట్ కానీ, లివర్ కానీ ఇవి ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే 30 లక్షల రూపాయలు 40 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. బయట తలడిల్లిపోతూ ఉన్నారు. ఈ కిడ్నీ, లివర్, హార్ట్ ఇలాంటివన్నీ కూడా నిమ్స్ కానీ, గాంధీ కానీ, ఉస్మానియాలో దాన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ దీన్ని మరింత మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో విస్తరించుకొని పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీలోనే ఒక రూపాయి కూడా ప్రజల మీద భారం పడకుండా వీటిని చేయాలని, దీనికి సంబంధించి సూపర్ స్పెషాలిటీ